చారగొండ మండలం నుండి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుండి డాక్టర్ శ్రీనివాస్ గారు జడ్పీటీసీ పోటీ చేయడం జరిగింది. తాను అనేక ప్రజా ఉద్యమాల్లో శ్రమజీవుల హక్కుల కోసం పాటుపడి పనిచేయడం జరిగింది. కార్మికుల సమస్యలపై, రైతు కూలీల సమస్యలపై పనిచేయడం జరిగింది. వారి అనుభవాలను మనం తెలుసుకుందాం. తను ఇప్పుడు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నది. ఎవరికి డబుల్ బెడ్రూమ్? ఇంతవరకు ఇక్కడ ఏరియాలో కానీ ఎవరికి రాలేదు. విద్యార్థులకు ఫ్రీజు అది ఇస్తానే, అది అట్లే పెండింగ్ పడ్డది. విద్యార్థులు మన తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల ఆశయాలను నీరు గారుస్తూ ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థుల వాళ్లతోటి చెలగాటం అంటూ 25 మంది అమరులైనరు. వాళ్ల గురించి కూడా ఒక మాట మాట్లాడు ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇక ఈ సమస్యల మీద మేము ప్రతి నిత్యం పోరాటం కోసానికి ముందుకు పోతున్నాం. అదే అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ తీసేస్తే కూడా దాని మీద కూడా ఎలాంటి చర్య ఇంతవరకు తీసుకోలేదు. వాళ్ళ మీద ప్రతి ఒక్క ఊర్లో అంబేద్కర్ గురించి అది చేస్తా ఇది చేస్తా అని కూడా ఏది చేయలేదు. అంబేద్కర్ గురించి చేయాలని మేము కోరుకుంటున్నాం. దళితులపై దాడులు వాళ్ళు ఖండిస్తున్నాం. వాళ్ళు కూడా దాని మీద చర్య తీసుకోమంటే వాళ్ళు ఏం ఇంతవరకు చర్య తీసుకోలేదు. మేము ముందుండి కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా దళితుల మీద బీసీల మీద ఎలాంటి దాడులున్నా మేము ముందుండి పోరాడతామని, నిరుద్యోగ సమస్య తీర్చాలని. ఇంతవరకు నిరుద్యోగ ఎంతో మంది ఇంతవరకు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. గత ఇప్పుడు 6-7 సంవత్సరాలకెళ్లి కూడా ఇంతవరకు ఏం లేదు. ఉద్యోగ నిరుద్యోగ తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ గురించి కూడా మేము పోరాటం చేస్తున్నాం. థ్యాంక్ యూ.